డిసెంబర్ నెల నుంచి విశాఖలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉంటూ పాలన అందిస్తారని అందుకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లుగా విశాఖ ఉమ్మడి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. గాజ్బక శివారు దువ్వాడ సమీపం వెదుల నర్వలో వేయించేసి ఉన్న శ్రీ కంచి శక్తి పీఠాన్ని ఆయన దర్శించుకున్నారు. ఇక్కడ జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని దసరా నుంచే అన్ని పనులు ప్రారంభమవుతాయంటూ వెల్లడించారు. అనంతరం రాజశ్యామ కామేశ్వరి అమ్మవారికి స్ఫటిక రూపంలో ఉన్న ఐశ్వర్యనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి ఉపాసకులు జాడ జగదీష్ శర్మ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. ఉంది అంటే వాక్ సిద్ధి, జ్ఞాన సిద్ధి, యశో సిద్ధి, ఈ మూడు గనక ఉన్నాయంటే ప్రజలకి ఏంటి అవసరం అనబడేది గ్రహించే శక్తి వస్తుంది. ఏదైనా ఇవ్వాలి అన్న మనసా వాచా కర్మణ అవతల ప్రజలకి ఇవ్వడానికి మనస్సు అంగీకరిస్తుంది. లగ్నం మనస్సు నిర్మలంగా ఉంటే ప్రజలకి సేవ చేసే యోగ్యత కనబడుతుంది. ఈ మూడు కూడా లభింపబడాలి అంటే పరిపాలన తత్వంలో ఉండే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారు సార్ అదే పరిపాలన రాజధాని గురించి ఈ సందర్భంలో ఏమైనా అమ్మవారిని కోరారా? కొత్తగా కోరేది ప్రతిరోజు కోరుతానే ఉన్నాం. పరిపాలన రాజధాని విశాఖ దసరాది గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరగా పరిపాలన కొనసాగి డిసెంబర్లో దానికి తగిన ఏర్పాట్లు చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం మొదలైంది కాబట్టి దాన్ని ఇంకెన్నో రోజులు పట్టదు. విజయదశమి తర్వాత ఎప్పుడైనా కూడా పరిపాలన రాజధానిగా విశాఖ నుంచే ముఖ్యమంత్రి గారు పాలన కొనసాగిస్తారని చెప్పడం జరిగింది.